హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హారిక బిగ్ బాస్ ఫైవ్ హోస్ట్ నాగార్జున గారా రానా గారా మీ అందరికీ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ తెలుసు రానా గారే హోస్ట్ చేస్తున్నారు ఇది హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మేషన్ అయినటువంటి న్యూస్ ఇందులో ఎటువంటి డౌట్ లేదు అయితే రానా గారి హోస్టింగ్ ఎలా ఉండబోతుంది హోస్టింగ్ అనేది ఎలా ఉండబోతుంది అంటే ఒక్కసారి రానా గారి పేరు తెర మీదికి రాగానే మిక్స్డ్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తున్నాయి జనాల నుండి ఏమని అంటే స్టార్ డమ్ లేదని చెప్పేసి డమ్ లేదనేది వచ్చేసి వాళ్ళ అభిప్రాయం ఇది నేను చెప్తున్నది కాదు మిక్స్డ్ ఆఫ్ ఒపీనియన్స్లో కో అలా చేయలేడు ఇప్పుడు సల్మాన్ ఖాన్ కావచ్చు హిందీలో లేకపోతే త తమిళ్లో వచ్చేసి కమల్ హాసన్ గారు కావచ్చు రానా గారు అలాంటి చరిష్మా అలా ట్యాకిల్ చేయలేడు కంటెస్టెంట్స్ అని అని ఒక వర్గం నుండి వినిపిస్తున్నటువంటి వాదన ఇంకో వర్గం నుండి వినిపిస్తున్నటువంటి వాదన ఏంటంటే మీ అందరికీ తెలుసు రానా గారికి నెంబర్ వన్ యారీ ఆ ప్రోగ్రామ్ చేసినప్పుడు చాలా అంటే చాలా సూపర్గా చేశాడు హోస్ట్గా ఎక్సలెంట్ అని చెప్పేసి ప్రతి ఒక్కరి దగ్గర నుండి అభినందనలు వచ్చాయి ఆ షో హిట్ అవ్వడానికి రీజన్ కూడా వచ్చేసి ఏంటంటే మెయిన్ హోస్ట్ అయినటువంటి రానా గారు రానా దగ్గుబాటి గారు ఏదైతే క్వశ్చన్స్ మాట్లాడడం కానీ వాళ్ళతో ఉన్నటువంటి ఒక ఫ్రెండ్లీ నేచర్ కానీ దానివల్ల ఆ షో అనేది చాలా పాపులారిటీ అయిపోయింది ఆ పాపులారిటీ అయ్యే ఇప్పుడు బిగ్ బాస్లో వర్కౌట్ అవుతుందంటే బిగ్ బాస్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ నెంబర్ వన్ యారీ షో అనేది కంప్లీట్లీ డిఫరెంట్ ఎందుకంటే నెంబర్ వన్ యారీ షో వచ్చేసి ఏంటంటే వాళ్ళతో ఫ్రెండ్లీగా మాట్లాడుతూ వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ ఫ్రెండ్స్గా గురించి మాట్లాడుతూ ఇట్స్ లైక్ ఏ ఒక ఫ్రెండ్లీ డ్రామెటికల్ డ్రామా కైండ్ కానీ వెన్ ఇట్ కమ్స్ టు ద బిగ్ బాస్ బిగ్ బాస్కి వచ్చేసరికి ఏమవుతుందంటే బిగ్ బాస్ కంప్లీట్లీ రియాలిటీ షో చాలా అంటే చాలా పదునైనటువంటి పదజాలాలు వాడాల్సినటువంటి టైం కూడా ఉంటుంది అదేంటి అంటే ఎప్పుడైతే వీకెండ్స్లో హోస్ట్ ఎవరైతే వస్తారో సాటర్డే సండే వాళ్ళకి రాసిచ్చేది హండ్రెడ్ పర్సెంట్ స్క్రిప్ట్ రైటర్స్ ఉంటారు వాళ్ళు రాసిస్తారు అంటే ఏం క్వశ్చన్స్ అడగాలి ఎప్పుడు ఏం మాట్లాడాలి అనేది చెప్పేసి ఖచ్చితంగా ప్రతి ఒక్క హోస్ట్కి ఎవరైనాకైనా రాసిస్తారు ఇది మీ అందరికీ తెలిసిన విషయమే ఒక యాంకరింగ్ చేసే వాళ్ళకైనా సరే ముందే ప్రిపేర్డ్గా రాసిస్తారు టీం అనేది నిర్వాహకులు ఎలా అడగాలి ఏంటి అనేది రాసిస్తారు బట్ ఇట్స్ అగైన్ డిపెండ్స్ ఆన్ ద హోస్ట్ హోస్ట్ ఏ విధంగా దాన్ని ప్రొజెక్ట్ చేస్తారు ఏ విధంగా అడుగుతారు అనేది హోస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఖచ్చితంగా రానా దగ్గుబాటికి కూడా తెలుసు మనం బిగ్ బాస్కి వెళ్తున్నట్టయితే ఆ స్టాండర్డ్కి తగ్గట్టు మాత్రమే మనం కంటెస్టెంట్ని ట్రీట్ చేయాలి ఎప్పుడు తప్పు చేస్తే అప్పుడు తప్పును పట్టుకొని నిలదీసి నువ్వు తప్పు చేసావు ఆ ప్లేస్లో ఏ కంటెస్టెంట్ ఉన్నా సరే ఈ తప్పు చేసి ఉండాలి ఇలా ఆడకూడదే అలా ఆడుండాలి ఇది నీ మైండ్ గేమా నువ్వు ప్లాన్డా నువ్వు ఆల్రెడీ ఆటంతా చూసొచ్చావా నువ్వు ఇలా చేస్తున్నావా ఫ్రెండ్షిప్ అని చెప్పేసి ఆవిడని తొక్కేస్తున్నావా ఇలాంటి మాటలు మాట్లాడగలరా అంటే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడగలరు ఎందుకు మాట్లాడగలరా అంటున్నా అంటే ఫస్ట్ థింగ్ బీబీ టీమ్ విల్ గైడ్ హౌ టు ట్యాకిల్ దెమ్ అంటే గైడ్ చేయడం అంటే మీరు ఇలాగే మాట్లాడాలని చెప్పే చెప్పరు బట్ హీ నోస్ హీ విల్ ఆల్సో డెఫినెట్లీ విల్ సీ ద ప్రీవియస్ ఎపిసోడ్స్ ప్రీవియస్ ఎపిసోడ్స్ తను కూడా వాచ్ చేస్తారు ఎలా చేశారు ఏంటి అని చెప్పేసి ఖచ్చితంగా సో ఖచ్చితంగా తను ట్యాకిల్ చేయగలడు ఇంకోటి ఏంటి అంటే వీకెండ్లో వచ్చినటువంటి నాగార్జున గారు వచ్చేసి డ్యాన్సులతో అదరగొట్టారు సో రానా దగ్గుబాటి మనం చూసినంత వరకు మోస్ట్లీ వచ్చేసి కొంచెం డ్యాన్సులు అలాంటి వాటికి అంటే ఫ్రెండ్లీ మేనర్లో డ్యాన్సులు వేస్తారు కానీ ఓహా ఓహా తట్టు ఒక రొమాంటిక్ వేలో అయితే డ్యాన్స్ లేదు సో చేయగలరా అంటే చేస్తారు ఎందుకు చేయరు ఇప్పుడు నాని నాని గారు వచ్చారు హోస్ట్గా సెకండ్ సీజన్లో ఫస్ట్ ఎన్టీఆర్ గారు వచ్చారు ఆ తర్వాత థర్డ్ సీజన్ నుండి నాగార్జున గారు ఫోర్త్ సీజన్ నుండి నాగార్జున గారు మళ్ళీ ఇప్పుడు ఫిఫ్త్ సీజన్కి నాగార్జున గారు అనుకున్నప్పటికీ రానా దగ్గుబాటి వచ్చారు సో ఈయన కూడా ఏంటంటే అదే రకమైనటువంటి మంచి మంచి కాస్ట్యూమ్ తోటి డ్యాన్సులతోటి కూడా అదరగొడతారు అంతేకాకుండా ఎన్టీఆర్ గారు ఫస్ట్ సీజన్లో చాలా అంటే చాలా అలరించారు సో ఇప్పుడు ఈ సీజన్లో రానా దగ్గుబాటి అలరించగలరా అంటే ఇట్స్ అగైన్ డిపెండ్స్ మనం చూడాలి ఏం జరగబోతుంది అనేది ఇది వచ్చేసి ఒక హైపోతిటికల్ ఆన్సర్ లాగా హైపోతిటికల్ క్వశ్చన్ లాగా ఇలా ఉంటే ఇలా ఉంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయాన్ని చెప్తున్నాను నాకు తెలిసినంత వరకు రానా గారికి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ క్యాలిబర్ ఉంది ఖచ్చితంగా చేయగలరు ఎందుకంటే బాహుబలి మూవీలో ప్రభాస్ గారికి ఎంత ఫేమ్ వచ్చిందో అంతే ఫేమ్ రాణా దగ్గుబాటి గారికి కూడా వచ్చింది సో బికాస్ ఆఫ్ హిజ్ యాక్టింగ్ యాక్టింగ్ అనేది ఉంది సో యాక్టింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆటోమేటిక్గా డిఫరెంట్ డిఫరెంట్ యాక్సెప్ట్స్లో వాళ్ళకి ఎటువంటివి ఇచ్చినా కూడా వాళ్ళు చేస్తారనమాట హోస్ట్గా చేస్తారు యాంకరింగ్గా చేస్తారు సూపర్గా అంటే సూపర్గా చేస్తారు ఇప్పుడు సమంత గారు వచ్చారు ఒక వీకెండ్లో నాగార్జున గారు లేరు నాగార్జున బర్త్డే అప్పుడు సో ఆవిడ చేశారు ఆవిడ చేసిన షో చాలా అంటే చాలా హిట్ అయిపోయింది మాలుగు చెప్పాలంటే మిగతా ఎపిసోడ్స్ కంటే చాలా హిట్ అయింది దాంట్లో ఏంటంటే ముందు అసలు సమంత ఏ విధంగా హోస్ట్ చేస్తుంది ఆవిడ బ్యూటీ విత్ మైండా ఎలా ఉంటుందా మా గేమ్ ప్లాన్ ఆవిడ ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతుందని చూడ్డానికే ఆ రోజు టీఆర్పి హయ్యెస్ట్ వచ్చింది సో ఇప్పుడు ఏంటంటే ఇప్పటిదాకా టూ సీజన్స్ నుండి థర్డ్ అండ్ ఫోర్త్ సీజన్స్ నుండి నాగార్జున గారు చేసినటువంటి యాంకరింగ్ కావచ్చు హోస్టింగ్ కావచ్చు అందరూ చూసేశారు సో ప్రజలు కూడా డిఫరెంట్ కోరుకుంటున్నారు ఎప్పుడు నువ్వు తప్పు చేసావు నువ్వు ఇది అదే కాకుండా కూడా ఒక ఫ్రెండ్లీ మేనర్లో కొన్ని డేస్ ఒక ఫ్రెండ్లీ మేనర్లో కొన్ని రోజులు ఒక వాదనలో కొన్ని రోజులు ఒక ఆర్గ్యుమెంట్ చేస్తున్నట్టు కొన్ని రోజులు కొన్ని టాస్కులు ఇస్తున్నట్లు కొన్ని రోజులు ఎలా చేస్తారు అనేది రానా గారి వచ్చేసి ఖచ్చితంగా షో మీద ఒక క్యూరియాసిటీకి అయితే ఖచ్చితంగా పెంచగలరు ఆ క్యూరియాస్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ ఏమవుతుందంటే జనాలు చూడడం అనేది స్టార్ట్ చేస్తారు షో కూడా చాలా అంటే చాలా హైలైట్ అవుతుంది హైప్ అనేది క్రియేట్ అవుతుంది అంతేకాకుండా ఏంటంటే ఇంకా స్టార్ట్ డమ్ విషయానికి అంటే స్టార్ట్ డమ్ అంటే నాని గారికి ఉన్నది ఎలాగుందో రానా దగ్గుబాటి గారి కూడా ఉంది రానా గారు ఏంటంటే నాని గారు కూడా న్యాచురల్ స్టార్ అని పేరు ఉంది రానాకు వచ్చేసి విలన్గా కావచ్చు హీరోగా కావచ్చు సూపర్ అంటే సూపర్ నార్త్ పాన్ ఇండియా వైడ్ ఇంకా చెప్పాలంటే వీళ్ళలో చాలామందికి తెలియదేమో కానీ బాహుబలి సినిమాతోటి పాన్ ఇండియా వైడ్ వచ్చేసి ఖచ్చితంగా రానా గారు అందరికీ తెలుసు దాంతో షో అనేది ముందుకెళ్తుంది హోస్టింగ్ నుండి మాత్రం ప్రజల ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఇప్పటిదాకా నాలుగు సీజన్లో ఏదైతే హోస్టింగ్ చూసారో దానికంటే భిన్నంగా ఉండేదాన్ని ఎక్స్ ఇష్టపడతారు ఖచ్చితంగా ఇష్టపడతారు దానికంటే కూడా ఈయన ఈసారి ఏం చేయాలంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్ ఈసారి ఈయన ఏం చేయాలంటే హౌస్లోకి వెళ్ళాలన్నమాట ఏ విధంగా అయితే ఎన్టీఆర్ గారు వెళ్ళేసి పచ్చడి చేయడం బిర్యానీ చేయడం ఇట్లాంటివి చేశారు అదేవిధంగా ఈయన హౌస్ హౌస్లోకి వెళ్ళి హౌస్ మేట్స్తో కలివిడిగా ఏ విధంగా బిహేవ్ చేస్తారు ఆయన కూడా ఈ ఎలిమెంట్ అనేది చాలా ఇష్టపడుతున్నారండి హోస్ట్ వచ్చేసి హౌస్లోకి వెళ్ళాక వాళ్ళు ఎలా ఎంటర్టైన్ చేస్తున్నారు అనేది ఈ ఎలిమెంట్ ఎన్టీఆర్ తర్వాత నుండి చాలా అంటే చాలా ఇష్టపడ్డారు సో అలాంటి ఎలిమెంట్స్ తోటి తోటి మంచి డ్రెస్సింగ్ తోటి మంచి వాక్ చాతుర్యం ముఖ్యంగా వాక్ చాతుర్యం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇప్పటిదాకా చేసిన వాళ్ళలో అంత వాక్చాతుర్యం ఉంది ది బెస్ట్ అంటే ఎన్టీఆర్ గారు అది నా ఒపీనియన్ మీరు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇప్పటిదాకా చేసినటువంటి హోస్టులో అయితే ఎవరిది బాగుంది అనేది నాకైతే ఎన్టీఆర్ గారిది బాగుంది అనిపించింది మీకు ఎవరిది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి చూడాలి కానీ నేనైతే ఈయన నుండి ఎక్స్పెక్ట్ చేస్తుంది మాత్రం యాజ్ ఎ హోస్ట్గా చాతుర్యం బాగుండాలి స్పాంటేనియస్ ఉండాలి టైం సెన్స్ టైం సెన్స్లో ఈ టైంలో ఇది అడగాలి ఇలా చేయాలి ఇలా మాట్లాడాలి అనే విధితో కనుక వస్తే హోస్టింగ్ అనేది సూపర్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఇలాగే ఉండబోతుంది అనేది నా ఎక్స్పెక్టేషన్ మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి హోస్ట్గా ఆనా గారు మీకు ఓకేనా ఆయనకి అంత స్టార్ ఆడంతో పాటు వాకుచాతుర్యం ఉంది అనుకుంటున్నారా లేదనుకుంటున్నారా మీ ఒపీనియన్ ఏంటంటే అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇంకో విషయం యాజ్ ఐ ప్రామిస్ నేను మీ అందరికీ ప్రామిస్ చేస్తాను ఆన్ స్క్రీన్ కనిపించే వీడియోస్ చేస్తాను వస్తాయండి అవి ఖచ్చితంగా వస్తాయి యాక్చువల్గా ఒక చిన్న సెటప్ కోసం వెయిట్ చేస్తున్నాను ఇట్ విల్ బీ డెలివర్డ్ ఆన్ ట్యూస్డే ట్యూస్డే వస్తుంది నాకు ఆ సెటప్ అంతా సో ఆ తర్వాత నుండి మీకు ఆన్ స్క్రీన్ మీద కనిపించే వీడియోస్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఎక్స్ప్లనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ